నేను దాదాపు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి. 1 మంత్ నుంచి దాదాపు నా మీద 10 కంప్లైంట్లు ఇచ్చాడు నా మీద. బోండోమ్ అనే వ్యక్తి భయపడిపోతున్నాడు. ఎందుకంటే గతంలో జనరల్గా ఏంటంటే అతను నోరికి దానికి గతంలో అందరూ కూడా కొంత ఎదురు వెయిట్ చేసే పరిస్థితులు చూసుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్స్ కానీ ప్రజల్లోకి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళా బోండోమ్ అనే వ్యక్తి మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసాడు కదండి, ఇప్పుడు చంద్రుడిని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లిసేని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితేమో నన్ను చంపేస్తా అంటాడు, దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి ఇక్కడి నుంచి. మరి ఆటికి కంప్లైంట్ ఉండదా కేసు కట్టరాటికి? ఇవన్నీ కూడా బాగుండవు ఏంటంటే అనేడాలు. ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి దీనికి. ప్రతి దానికి భయపడ్డం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమైనా మెటీరియల్ ఉంటుందా? ఏమి ఉండదు. ఒక భయపెడదామని వెల్లంపల్లిసేని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబుతరం కూడా కాదు. గుర్తుపెట్టుకోమని చెప్పండి బోండోమాకి, అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపెట్టడం అనేది. నేను చంద్రబాబుకి నారా లోకేష్కి వీళ్ళకే భయపడి నీటికి భయపడతానని నేనేమన్నా. కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్య. కొద్ది రోజులకైతే ఇక్కడికి వచ్చాయండి కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా అందరిని మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాడట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి కనీసం, నువ్వు వాళ్ళు చిటికినలు టచ్ చేయి. నీ సంగతి చూపెడతా, నా సంగతి వాడికి చూపెడతా బాండోమ్ అనే వ్యక్తికి. నోటు అదుపులో పెట్టుకోవాలా. అదుపులో పెట్టుకోకుండా అధికారంలోకి మేము వస్తాం, మేము సంగతి చూస్తామంటే మేము అధికారులు ఇప్పుడు లేవా? మేము చూడాలంటే చూడలేమా? మేము చూస్తే నువ్వు ఎక్కడుంటావు మరి? ఇప్పుడు అధికారులు ఉండి మేము చూడాలనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న మనందరం కూడా అది గమనించాలి. ఎప్పుడో అధికారం నీ కళ. నేను చెప్తున్న బోండోమ అనే వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టే సమస్యే లేదు, ఇది రాసుకోండి. బోండోమ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం లేదు, అర్హత కూడా లేదు అతనికి. ఎందుకంటే అతని మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవి నేను చెప్పే ఆరోపణలు కాదు, ప్రజలు చెప్పే ఆరోపణలు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నారు, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాయండి, మా మీద మేము సరిగ్గా మీకు తిరగకపోతే మీరు రౌడీ షీట్లు పెడతామండి, ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు. భయపెట్టి ఎన్నాళ్ళు మీరు రాజకీయ పార్టీ నడుపుతారు? మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా మేము పరిపాలన చేస్తున్నాం. బోండోమాని గుండె మీద చేసి చెప్పని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పథకాలు రావట్లేదా? వాళ్ళ క్యాడర్ అందరికి కూడా ఇళ్ల స్థలాలు రాలేదా? వాళ్ళ క్యాడర్కి పెన్షన్ రాలేదా? వాళ్ళ క్యాడర్కి అమ్మఒడి రాలేదా? వాళ్ళ క్యాడర్కి చేయూతు రాలేదా? చెప్పని చెప్పండి. అటువంటి స్వచ్ఛమైన పరిపాలన మేము చేస్తుంటే మమ్మల్ని బెదిరిస్తూ రేపు అధికారంలో వస్తే మీ అంతు చూస్తాము, మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని అది చేస్తాం, మిమ్మల్ని చేస్తాం అంటే భయపడేదానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం కాదు, మందలగిరిలో ఓడిపోయేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, మేము జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. ఎప్పుడు ధైర్యంగా ఉంటాం, ప్రజలకు మంచి చేయడమే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారని చెప్పి మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. సార్, ఎన్ని పనికిమాలిన ఆరోపణలకి పనికిమాలిన వాళ్ళు చెప్పిన దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెల్లంపల్లి శీను అంటే అందరికీ కూడా తెలుసు ఎటువంటి వ్యక్తి అనేది. బోండోమాలాగా నీచ రాజకీయాలు చేయను, బోండోమాలాగా కబ్జాలు చేయరు, బోండోమాలాగా రౌడీజన్ చేయరు. అందుకని ప్రజలు నాకు సహకరిస్తున్నారు. తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మామూలుగా జనరల్గా చంద్రబాబుకి పిచ్చి వచ్చినట్టు ఈడు కూడా పిచ్చి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఒకడేవో రక్తాలు పెట్టి రాస్తున్నాడు ఒకడు ఆ పక్కన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడికి విధేయుడిని అంటాడు. విధేయుడిని అంటే రక్తం రాడు దేనికి? నువ్వు వెళ్ళి అడగలేవు సీటు కావాలని. నీకు సీట్ ఇవ్వడు ఎందుకంటే నీ అన్నయ్య గెలవలే ఇక్కడ. నీ సొంత అన్నయ్య కార్పొరేటర్గా గెలిస్తే గెలవలేదు, నీకు ఎమ్మెల్యే టికెట్ ఏంటారు బాబు? దానికి రక్తాభిషేకాలు, రక్తాల్లో రాయడాలు. అంటే నువ్వు ఏదన్నట్టు చంద్రబాబుతో మాట్లాడుకో వెళ్ళి, అంటే నిరసన తెలుపుతున్నావా? రక్తంతో రాయడం అంటే నీకు కెపాసిటీ లేదు, నీకు టికెట్ ఇవ్వడు. బుద్ధాయంకన్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, రాసుకోండి కావాలి. ఇది కూడా ఆయన రక్తాలు తీసినా లోపల నుంచి కిడ్నీలు అమ్మినా అతనికి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రక్తం తీశాడు, రేపు కిడ్నీలు ఇస్తా అంటాడు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా జోకులుగా ఉంటున్నాయి. నువ్వు చంద్రబాబు విధేయుడు అయితే చంద్రబాబు ఇంటికి వెళ్ళు. నారా లోకేష్ అడుగు, అన్న నేను ఎన్నాళ్ళు పార్టీకి పనిచేశాను, నీ బీసీ నాయకుడిని, నాకెందుకు టికెట్ లేదు ఇవ్వట్లేదని అడుగు. అంతే తప్ప ఒక పక్కేమో రక్తంతో రాస్తాడు,
నేను మళ్ళీ చంద్రబాబు ఇదే అని అంటాడు. ఓ పక్క రక్తంతో అభిషేకం చేస్తాడు, నేను చంద్రబాబు ఇదే అని అంటాడు. రక్తంతో అభిషేకం ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలంటున్నా? వాళ్ళకి కెపాసిటీ లేదు కాబట్టి బుద్ధయాంగానికి సీట్ రాదు, ఇక్కడ బోనోమాకి సీట్ వస్తుందో రాదు తెలియదు. ముందల వాళ్ళందరూ కూడా ఆ యొక్క పిచ్చితో ఉన్నారు. టికెట్ వస్తుందో రాదో లేదు, టికెట్ వచ్చినా గెలుస్తామో తెలియదు, గెలిచినా పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఇవన్నీ అయోమయంలో ఉండి పిచ్చెక్కి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేస్తే బాగుపడతారని అనుకుంటున్నాను. అందరినీ ఒక రూమ్లో పెట్టి తాళాలేసి ట్రీట్మెంట్ చేయాలి. కరెంట్ షాక్ ఇస్తే కానీ వీళ్ళు బాగుపడరు ఎవరు కూడా, తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు మొదలు వీళ్ళందరూ కూడా. అప్పుడే ఆ పార్టీ బాగుపడుద్ది. రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో కన్నులు పండగగా, ఒక పండగలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు పిలిస్తే కొన్ని లక్షల మంది వస్తున్నారు. రావడం కాదు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఏం చెప్తే అది చెయ్యాలని సిద్ధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా. మొన్న మాకు కూడా దెందులూరు జరిగింది, లక్షల మంది జగనన్న పిలుపు కోసం అని చెప్పని అందరూ ఎదురు చూస్తారు. అదే జగనన్న పిలిపించారు, జగనన్న కూడా చెప్పాడు చేతికి మడవమని చెప్పని. అందరూ మడుస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరిపి కొడతారు, ఓటర్ని తీసుకెళ్లి ఫ్యాన్ కొట్టి ఓటు వేస్తారు కూడా మీ అందరు కూడా తెలియపరచుకోండి. శైలజారెడ్డి గారు ఇతర పార్టీ నాయకులు అందరం కూడా కలిసి రావడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీరు ఎట్లా ఉన్నారు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు జగనన్న పథకాలు చక్కగా వస్తున్నాయి, ప్రతి ఇంట్లో కూడా పథకం ఉంటుంది. అదేవిధంగా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. కొంతమందికి ఏమో 35 ఇళ్ళు కట్టించుకొని ఇల్లు నిర్మాణ స్టేజ్లో ఉన్నాయి, కొంతమందికి ఏమో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్తున్నారు తప్పకుండా జగనన్న వస్తేనే పని జరుగుతుందని చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మాటలు చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా పనిచేసిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారు, తప్పకుండా మా సొంత ఇళ్ళ కల నెరవేరుతుందని చెప్పి సంతోషం ఉందని చెప్పిన వాళ్ళు చెప్పడం కానివ్వండి. ప్రతి ఇంటికి కూడా పథకాలు వెళ్తున్నాయి. అదేవిధంగా పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి. వాళ్ళు ఇక్కడ చెప్పడం ఈ కంటికిలో ఇది దీన్ని ఒకదానికి పార్కు చేయమన్నారు, అది కూడా అధికారులకు ఇప్పుడే గ్యారంటీ చెప్తాం. చెప్పేది పార్కు తయారయ్యే విధంగా ఓపెన్ జిమ్ కూడా ఉండేటట్టుగా దాన్ని చక్కగా దాన్ని రూపొందిస్తామని కూడా మేము అందరికీ తెలియపరచుకున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో రోడ్లు వేశారు, డ్రైనేజీలు రిపేర్లు చేశారు, అదేవిధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన పథకాలు కూడా బాగా వెళ్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా పూర్తి విశ్వాసం ఉంది. దానికి కారణం జగనన్న అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి అని చెప్పని వాళ్ళ ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. జగనన్న ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం, ఎందుకంటే జగనన్న ఒక మార్గం తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో ఓటు అడగడానికి, లేకపోతే ప్రజలతో అవసరం ఉంటే ఓటు అనేటువంటి కార్యక్రమాలు లేదు మా పార్టీలో. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మార్క్. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఫుల్ఫిల్ చేశాడా అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎలా ఓట్లేస్తారు మీకు? గెలుస్తాం గెలుస్తాం లేకపోతే కేసులు. అసలు బాండావమ్మ అనేటువంటి వ్యక్తికి జనాల్లోకి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు లేదని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఆయన చేసినటువంటి దోపిడీలు, ఆయన చేసినటువంటి దారుణాలు, ఆయన చేసినటువంటి కబ్జాలు ఇవన్నీ గుర్తులేవా ప్రజలందరికీ? లేకపోతే వాళ్ళ తెలుగుదేశం మోకంతా కూడా డివిజన్ స్థాయిలో ఎలా ఇళ్ళ అప్లికేషన్లు అమ్ముకున్నారో, పెన్షన్ కావాలంటే ఫస్ట్ పెన్షన్ ఎలా తీసుకున్నారో, లేకపోతే ఇంకేదన్నా పథకం కావాలంటే, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా డబ్బులు వసూలు చేశారో ఏదన్నా మాట్లాడాలంటే, ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోలేరా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే ప్రజలు ఓన్లీ ఓటు 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 వేయడానికే ఉన్నారా ప్రజలందరూ కూడా? ప్రజలకు మనం మంచి చేయాలనేటువంటి స్వభావం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ పార్టీ అయినా సరే ప్రజలు మన హక్కును ఉంటారు. అంతేగాని ఓటుంటే ప్రజలు కావాలి, లేకపోతే ఆ సీట్లో కూర్చోడానికి నాకు ప్రజలతో అవసరం అనేటువంటి సంకేతాలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, దాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలా, కేసులు కేసులు అంటా ఉన్నాడు ఈ బాండావమ్మ. నిజంగా ఆయన ముందు నోరు అదుపులో పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం నోరు పారేసుకుని అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో, ఇవాళ అసెంబ్లీలోకి మళ్ళీ ఎలా రాణిస్తారయ్యా అసలు ప్రజలు? అంటే ఒక అసెంబ్లీ అంటేనే నీకు విలువ లేనటువంటి వ్యక్తిని మళ్ళీ నేను అసెంబ్లీకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలన్నటువంటి ఆలోచన ఎలా వస్తుంది ప్రజలందరికీ? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో, ఎందుకంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది,
ఊరు బాగుంటే ఊరిలో మనం కూడా ఒక వ్యక్తిగా గౌరవింపబడతాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని కేసులు పెడతావో ఇంకోటి పెడతావో ఇంకోటి పెడతావో అన్ని ఏదైనా నీ ఇష్టం చేసుకో. ప్రజలు ఏదైతే 2014లో నీకు తీర్పు ఇచ్చి పాపం ఎలా మోసపోయారో, 2019లో నేను ఎక్కడ కూర్చోబెట్టారో, 2024లో కూడా అక్కడే కూర్చోబెడతారు. ఈరోజు 64వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ సంయోగకర్త చెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. మా తోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ హారతలు ఇచ్చి స్వాగతం పలికి మళ్ళీ జగన్ అన్నే కావాలి, మళ్ళీ సీన్ అన్నే రావాలని అందరూ మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఇంటింటికి మాకు చేయూత వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఈయనగాక ఇంకెవరు వస్తారమ్మా. అలాగే టీడీపీ నాయకులందరూ కరోనా కష్టకాలంలో ఏమైపోయారు, మాకు ఫోనుల్లో పేపర్లో వేయించుకుంటున్నారు. ప్రజలందరూ అంట టీడీపీకి బ్రహ్మరథాలు పెడుతున్నారంట. దేనికి పెడుతున్నారండి? మీరు అమ్మఒడి ఇచ్చారా? అక్క చెల్లెమ్మలు గుర్తించి చేయూత ఇచ్చారా? ఒక డ్వాక్రా మహిళలకి ఏమన్నా న్యాయం చేశారా? ఏం చేశారని మీకు ప్రజలందరూ బ్రహ్మరథాలు పడుతున్నారు? మీరు రాసుకుని మీరు పెట్టుకుంటే ఫోనుల్లో సరిపోద్దా? ప్రజల్లోకి వచ్చి నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలే మనసులో ఏముందో ఒకసారి తెలుసుకోండి, మీకు కూడా బుద్ధి వచ్చిద్దని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ, మీడియా మిత్రులు అందరూ సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.